चेक। जय तेलंगाना, जोहार वायसार। प्रजा प्रस्थान पादयात्रा भागंगा राजशेखर रेड्डी बिड्ड ఈ కోల్కొండకు వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి. ఎందుకని? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కాబట్టి. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర్ రెడ్డి గారిది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర్ రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. ఏ నాయకుడైనా ఆలోచన చేసిండన్న పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ల పాది అప్పుల పాలు అయిపోతుంది కదా అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా చేయించుకున్న రోజులు కదా. ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు అంబులెన్స్ 108 రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా? 108 అయినా 104 అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది కదా. 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. లక్షల ఎకరాలకు పోడు భూములు, అసైన్డ్ భూములు హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని, ప్రతి పేదవాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే కదా ఈ రోజు వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు కాదు 8.5 సంవత్సరాలుగా ఇప్పటికీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారే. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? ఏమ్మా మీ గ్రామాలకు ఏం చేసిండు? మీ కుటుంబాలకు ఏం చేసిండు? మీ బిడ్డలకు ఏం చేసిండు? ఒక్క రకంగానైనా ఒక్క పథకమైనా అందుతుందా తల్లి? అసలు కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పిండు, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట అయినా, ఒక్క హామీ అయినా నెరవేర్చాడా కేసీఆర్ గారు? రుణమాఫీ చేస్తానన్నాడు 100,000 రైతులకు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా అన్నా? రుణమాఫీ అయిందా రైతులకి? మహిళలకు 0% వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా తల్లి. అంటే ద్వాక్రా మహిళలకు వడ్డీ మీరు కట్టాల్సిన పని లేదు, 0% వడ్డీయే అంతా నేనే కడతానన్నాడు కదా సారు. మరి వడ్డీ మీరు కడుతున్నారా? సారు కడుతున్నాడా? ఏమ్మా వడ్డీ మీకు పడుతుందా? సారు కడుతున్నాడా? మొత్తం మీరే కడుతున్నారు కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఎన్ని మాటలు చెప్పిండు. ఉందా ఇంటిగో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,016 రూపాయలు ఇస్తానన్నాడు. పోన్ అదైనా ఇచ్చిండా? అల్లుడొస్తే ఎడమండాలే అన్నాడు కదా, అన్నాడా లేదా? అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, ఇచ్చిండా అమ్మా? ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు? మరి అల్లుడొస్తే ఎడబంటున్నాడమ్మా. కేసీఆర్ ఇంటికి పంపించండి, పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సారు. అంతకుముందు ఎప్పుడు అల్లుడే లేడు పాపం, సారు వచ్చిండు మళ్ళనే పెళ్ళిళ్ళు చేసిండు మన బిడ్డలకు, అవునా? 3 ఎకరాల భూమి అన్నాడు పోని ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలన్నాడు, ఇచ్చిండా? 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఎస్టీలకు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? అసలు ఒక్క వర్గానికైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడమ్మా. మరి ఏమనాలి కేసీఆర్ని? మోసగాడనాలనా, 420 అనాలనా, ఏమనాలి? మోసం చేస్తే అదే ఆయే కదా.
ఎన్ని మాటలు చెప్తాడు కేసీఆర్ సార్, ఎలక్షన్లు వస్తే చాలు, ఎలక్షన్లు వస్తే చాలు, మీతో అవసరం ఉంటే చాలు, ఓయ్ మీ ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా సార్ వస్తాడు, మంచి మంచి మాటలు చెప్తాడు, మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు, గాడిదకు రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. ఏమ్మా మనం అందరం నమ్ముతున్నాం, ఓట్లు వేస్తున్నాం. సార్ ఓట్లు వేయించుకొని ఒక్కసారి వెళ్ళిపోయినాక మళ్ళా తిరిగి ఎప్పుడైనా చూసిండా? ఒక్కసారైనా వచ్చిండా? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడి గుండు. అదే చేసిండు కదా కేసీఆర్ సార్. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏమైందమ్మా? 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్. అంటే మన తెలంగాణలో కోటి కుటుంబాలుంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు ఉంది. పోనీ 4 లక్షల రూపాయలు ప్రతి కుటుంబం నెత్తి మీద పెట్టాడు కదా సారు. ఒక్క కుటుంబానికైనా 1 లక్షో 2 లక్షలో 3 లక్షలో ఇచ్చిండా సారు? మరి ఏమైనాయి తల్లి ఈ డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండే, దేనికైనా డబ్బు ఉందా మన రాష్ట్రంలో? దేనికి లేదు. బీడీ బిచ్చం కళ్ళు ఉద్దరా. దేనికి డబ్బుంది? ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బుందా? రుణమాఫీ చేయడానికి డబ్బుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బుందా? ఆఖరికి పెన్షన్లు చక్కగీయడానికైనా డబ్బుందా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి డబ్బుందా? సర్పంచులకు పంచాయతీలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బుందా? ఆఖరికి సర్పంచులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారే. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు, పంచాయతీ శాఖ మంత్రి. ఏమన్నాడో తెలుసా? పంచాయతీలకు డబ్బులే అయ్యా అని సర్పంచులు అడిగితే ఈ మంత్రి, ఈ ఎమ్మెల్యే, ఈ మంత్రి ఏమన్నాడో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటలు, బ్రాందీ బాటలు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట. మీరు ఓట్లేసి గెలిపిస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీ ఎమ్మెల్యే. ఒక్క రకంగానైనా మేలు చేసిండమ్మా ఎమ్మెల్యే. ఏమ్మా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? పెన్షన్లు అడిగితే ఇస్తున్నారా? ఇందాక వికలాంగులు కనిపించారు, మాకు కూడా పెన్షన్ లేదు తల్లి అని. ఇంకా ఎవరికి ఉద్ధరిస్తున్నట్టు ఈ ఎమ్మెల్యే? ఆఖరికి చుట్టుపక్కల గుట్టలన్నీ కూడా రాసిచ్చేస్తున్నారట కదా. ఏం చేతనైంది వీళ్లకు? కబ్జాలు తప్పితే ఇంకేదైనా చేతనైందా? అవినీతి అక్రమాలు తప్పితే వీళ్లకు ప్రజలకు సేవ చేయడం చేతనైందా? అసలు మీరు ఓట్లేస్తే గెలిచాము అన్న సోయుందా? మీరు ఓట్లేస్తే గెలిచాము, మీకు మళ్ళా సేవ చేయాలి అన్న కృతజ్ఞత ఉందా? మరి ఎందుకేయాలి ఇలాంటి ఎమ్మెల్యేలకు ఓట్లు? మీ ఓట్లు దండుకున్నాక ఒక్కసారైనా మీ బాగోగులు చూస్తున్నారా తల్లి? అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి అమ్మా. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. అందుకే ఓటు అనేది అమ్ముకోకూడదు. ఓటు అనేది తల్లి లాంటిది, బిడ్డ లాంటిది. కానీ ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండమ్మా, మీ డబ్బులే. అక్రమంగా మీ పేరు చెప్పి, రైతుల పేర్లు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం అమ్మడానికి లేదు. ఓటు ఎవరికి వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లేస్తేనే, మంచి నాయకత్వం వస్తేనే మీ బతుకులు బాగుపడతాయి, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, కావాల్సినన్ని పెన్షన్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తాయి. ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మంచి వాళ్ళను ఎన్నుకుంటేనే మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి. ఆలోచన చేయండి. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండంట ఒకడు. ఎవరు? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
08452414177 మరియు 7893757770. ఇప్పటికి మనకు అర్థమైపోయి ఉండాలి ఏమ్మా బంగారు తెలంగాణ అన్నారు ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ మన బిడ్డలకైతే ఉద్యోగాలు లేవు సార్ కొడుకు సార్ బిడ్డ అల్లుడు మేనల్లుడు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి అందరూ రాజ్యాలు ఏర్తున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద గడిలల్లో బతుకుతున్నారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడేమో ఒక టోపీ పెట్టుకొని పిట్టల దొరలాగా విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు ఎవరి డబ్బులమ్మా ఇవన్నీ అంతే కదా మన రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు గాని ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడిపోయింది ఎవరికైంది బంగారు తెలంగాణ అన్నారు ఇది బంగారు తెలంగాణేనా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంతమంది మహిళలు ఉన్నారు కదా తల్లి మిమ్మల్ని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడమ్మా బియ్యంతో పాటు కందిపప్పు గోధుమలు నూనె చక్కెర చింతపండు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదమ్మా ఏమని ఇస్తున్నాడా ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమిస్తున్నాడు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు అది తినేటట్టు కూడా లేవు తల్లి అని ఎక్కడికి పోయినా చెప్తూనే ఉన్నారే ఒక్క దొడ్డు బియ్యం ఇవ్వడానికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడు లేదు మరి ఇదేమన్నా పాలన తిక్కుమాలిన పాలన ఏమనాలే దీన్ని మరి పెద్ద కొడుకైతాను అందరికీ పెన్షన్లు ఇస్తానన్నాడే ఇస్తున్నాడా పెన్షన్లు ముసలామెకి ఇస్తే ముసలాయనకి ఇయ్యడు అత్తకిస్తే కోడలికి ఇయ్యడు కోడలికి ఇస్తే అత్తకి ఇయ్యడు మరి ఎట్లా బతకాలి ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరు తినాలి కదా ఇద్దరు దవాఖానకు పోవాలి కదా ఇద్దరు చూపించుకోవాలి కదా మరి ఇద్దరు బతకాలంటే ఇద్దరికి పెన్షన్లు ఇవ్వాలి కదా అలా కాకుండా ఒకరికే ఇస్తే ఏమిటర్థం ఇద్దరు కొట్టుకొని సావండి అనా ఒకరు బతకండి ఒకరు చచ్చిపోండి అనా ఒకరు తినండి ఒకరు పస్తులు ఉండండి అనా ఇదేనా పెద్ద కొడుకు లక్షణం ఇలాంటి పెద్ద కొడుకు కావాలనా తల్లి అన్నీ మోసాలే ఏది చేసినా కేసీఆర్ సార్ ఇలాగే మోసాలు చేస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడని 5000ని గొప్పగా చెప్పుకుంటున్నాడే అన్న ఒక రైతు బంధు 5000 ఇస్తే సరిపోతుందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఈ పథకాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు మొత్తం అన్ని బంధు పెట్టిండు కేసీఆర్ సార్ మొత్తం 30-40 వేలు ఇచ్చే పథకాలన్నీ బంధు పెట్టి 5000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసానంటున్నాడే 5000కే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా అయిపోయిండ్రమ్మా 5000కే రైతులు కోటీశ్వరులు అయిపోయిండ్రా అప్పులు పాలైపోయి రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు కోటీశ్వరులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి 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 అని చూసి చూసి యాస్టికి వచ్చి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ సార్ గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా మరి ఏమాయే ఇదేనా బంగారు తెలంగాణ ప్రతి షాపును బెల్ట్ షాప్ చేసిండా చేసిండమ్మా చేసిండు ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే ఎట్లా నడుస్తుంది మద్యం అమ్ముతే వచ్చిన డబ్బుతో నడుస్తుంది లేదంటే ప్రభుత్వ భూములన్నీ అమ్ముతే వచ్చిన డబ్బుతో నడుపుతున్నాడు సార్ లేదంటే అప్పుల కుప్ప చేశాడు ప్రజలేమో అప్పుల పాలైపోయారు తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల పాలైంది కానీ కేసీఆర్ గారి సార్ మాత్రం బ్రహ్మాండంగా ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు అసలు కేసీఆర్ గారి బ్యాంక్ అకౌంట్లో ఎంతుందో తెలుసా కేసీఆర్ బ్యాంక్ అకౌంట్ కాదు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో అట 860 కోట్ల రూపాయలు ఉందట కేసీఆర్ సారే పేపర్లో చెప్పాడు మేము పేపర్లో చదివాం 860 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉందట ఆ డబ్బుకు వడ్డీయే ప్రతి నెల 5 కోట్లు వస్తుందట ఎంత 5 కోట్లు ప్రతి నెల వడ్డీయే వస్తుందట కేసీఆర్ సార్కు ఇప్పటికా వడ్డీయే 30-35 కోట్లు అయిపోయిందట అసలు వడ్డీ కలిపితే అసలు కేసీఆర్కి అంత డబ్బుతో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట అది కేసీఆర్ పార్టీ కదా ఆయన పార్టీకి డబ్బులు వస్తున్నాయి ఆయన కుటుంబానికి డబ్బులు వస్తున్నాయమ్మా ప్రజలకు లేవు ఖజానాకు లేవు అది
కేసీఆర్ గారేమో కమిషన్ల పేరు చెప్తున్నాడు, కాళేశ్వరం అంటున్నాడు, మిషన్ భగీరథ అంటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద కమిషన్లు తింటున్నారు. కేసీఆర్ బిడ్డేమో రికల్ స్కాము, కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ స్కాము. ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం తెలంగాణను దోచేసుకుంది కేసీఆర్ గారి కుటుంబం. మరి ప్రజలకేం మిగిల్చారు? చేతిలో చిప్ప. అందుకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ మోసపోకండి అమ్మా. ఓట్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, ఈ సంవత్సరం ఆఖరిన ఓట్లున్నాయి. మళ్ళీ వస్తాడు కేసీఆర్ సార్, మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు. ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు సారు, మళ్ళా గిరిజన బంధు అని కూడా మొదలుపెట్టాడు సారు, ఇక బీసీ బంధు అని కూడా అంటాడు సారు, అందరికీ 10 లక్షలు ఇస్తానంటాడు సారు, ఆకాశంలో ఉన్న సందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లోనే పెడతానంటాడు సారు. ఏమ్మా నమ్ముతారా తల్లి, నమ్ముతారమ్మా? ఇక మళ్ళొక్కసారి కేసీఆర్ను నమ్మిండ్రంటే ఇంక మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు తల్లి. ఇంకోసారి కేసీఆర్కు ఓట్లేస్తే మాత్రం మన బిడ్డలే మనల్ని క్షమించరు. ఆలోచన చేయండి, ఇప్పటికే మోసపోయింది చాలు. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, మరి 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రతిపక్షాలుగానే ఉన్నాయి కదా, మరి ఎప్పుడైనా కొట్లన్నాయా కేసీఆర్ మీద? అయ్యా కేసీఆర్ ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావు కదా, ఒక్క మాట అయినా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా కొట్లన్నాయా? అయ్యా కేసీఆర్ను ఉద్యోగాలు వేయకపోతే కళ్ళ ముందర 191,000 ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ఉద్యోగాలు వేయకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా కొట్లన్నాయా? ఎప్పుడూ కొట్లలేదు. ఎవడి స్వార్థం వాడు చూసుకున్నాడు, ఎవడి లెక్కలు వాళ్ళు వేసుకున్నారు, ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు, ఎవరి పని వారు చేసుకున్నారు. ప్రజల కోసం మాత్రం ఏ కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు, ఏ బీజేపీ పార్టీ నిలబడలేదు. అందుకే కేసీఆర్ గారి ఆగడాలు 8.5 సంవత్సరాలుగా ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగినాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయింది కాబట్టి. ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ 3,700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే ప్రజలు అద్భుతంగా బతికేస్తున్నారు, బంగారు తెలంగాణ అయిపోయింది, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టు, అందరికీ రుణమాఫీ అయిపోయినట్టు, అందరి పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినట్టు బుకాయిస్తుంటే వాటిలో వాస్తవం లేదని, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు కష్టాలున్నాయని ఆ కష్టాలను ఎత్తి చూపడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేల వైఫల్యాలైతేనేమి, కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన అయితేనేమి ఎత్తి చూపడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. పగలనక ఎండనక వాననక పాదయాత్ర చేశాం. నా కుటుంబాన్ని నా బిడ్డలని పక్కన పెట్టి సైతం నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాం. ఎందుకు చేశాం? ప్రజల పక్షాన నిలబడ్డానికి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాధ్యమనే నమ్మకం కలిగించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. అమ్మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇది కొత్త పార్టీ అయి ఉండొచ్చు, కానీ దీంట్లో వైఎస్ఆర్ గారు మీ వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారి పార్టీ ఈ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది, మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది. అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలోనే కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నది, అజెండాలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఏ పార్టీ అయినా సాధ్యం చేయగలదు అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే, ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ మాత్రమే. అందుకే చెప్తున్నాం ఆశీర్వదించండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది, మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, మళ్ళీ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మీరు ఆశీర్వదించండి.
ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద నా అక్క చెల్లెళ్ళ పేరు మీద ఉండేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పథకాలను అమలు చేశాడు ఆ పథకాలన్నీ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా సరే ఆరోగ్యశ్రీ అయినా సరే రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఆఖరికి అభయహస్తం కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చాడు వృద్ధులు వితంతులు వికలాంగులకి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెన్షన్లు ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మొట్టమొదటి సంతకం పెడుతుంది మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెలకు మాటిస్తున్నా అసలు ఎక్కడే గాని బెల్ట్ షాపులే లేకుండా చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏమా చేయాలా లేదా మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది జై తెలంగాణ జోరు ఎస్ఆర్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075 1751 మరియు